फ्रेंड्स वेलकम टू अवर चैनल गुड मॉर्निंग ना मॉर्निंग रूटीन शेयर चेसुकोवालनुकुंटुन्नानु सो पोद्दुन्ने लेसि मोक्कल्नि चूसुकुंटे निजंगा मनसंता हाईगा उंटुंदि अलागे इप्पुडु मंचु पडुतू उंदि कदा लैट्गा सूर्युडु वद्दामा वद्दा अनुकुंटू आ सूर्युनि चूसुकुंटू पोद्दुन्ने मोक्कल्नि चूस्ते निजंगा मॉर्निंग प्रशांतंगा डे स्टार्ट अयिनट्टु उंटुंदन्नमाट सो मन इंट्लो ई रोजु ఇవి కూడా చూపిస్తాను మీకు టమాటాలు చూసారా బాగానే గుత్తులు గుత్తులుగా బాగానే కాసాయి ఇదైతే పడిమొలసింది అన్నమాట మన ఊర్లో నుంచి ఎరువు తెచ్చాం కదా సో దానిలో చాలా రకాల ఆకుకూరలు ఎరువులో ఉన్నాయన్నమాట అంటే అమ్మ వాళ్ళు ఏంటంటే వెజిటబుల్స్ అవన్నీ కూడా మనకు మనలాగా డస్ట్బిన్లో పోయి ఎరువులో పోసేస్తారు కాబట్టి సో దానిలో ఉన్న గింజలు ఉండి అలా వచ్చాయన్నమాట ఆకుకూరలు కూడా అలానే వచ్చాయి తర్వాత ఏంటంటే నేను మార్నింగ్ లేగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే గార్డెన్ లో అలా ఒక్కసారి ఒక 2 మినిట్స్ అలా గార్డెన్ ఎంజాయ్ చేసి తర్వాత పని స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇప్పుడైతే ఈ మధ్య అంత ముందు పెయింట్ తో ముగ్గేసేసున్నాను ఇప్పుడైతే పెయింట్ అంతా పోయింది మళ్ళీ వేయాలి పెయింట్ చేసేస్తే డైలీ అట్లా కడిగి వదిలేస్తే సరిపోద్ది కానీ ఇప్పుడు పెయింట్ పోయింది కాబట్టి దీంతో రాయితో వేస్తూ ఉన్నాను కాకపోతే ఇలా పెయింట్ తో వేసే కంటే కూడా ఈ విధంగా డైలీ వేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది తరువాత నేను ముగ్గు పిండి కూడా తెచ్చుకున్నాను ఈసారి ముగ్గు పిండితో కూడా వేద్దామని కాకపోతే ఏంటంటే నాకైతే ముగ్గులైతే అస్సలు రావు మమ్మీ కదా 30 సంవత్సరాల నుంచి ఒకే ముగ్గు అన్నట్లు నాకే 2-3 ముగ్గులు వచ్చి అంతే అవి కూడా సరిగా రావు కాకపోతే ఏదో ఒకటి ఇంటి ముందు నాకు వచ్చింది ఏదో పిచ్చికిత్తలు గీస్తూ ఉంటాను మా సిస్టర్స్ అందరూ బాగా వేస్తారు కానీ నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా ముగ్గులు అంత రావు సరే ఈ రోజు ఏంటంటే పండగ నెల పెట్టింది కాబట్టి వైకుంఠ వాకిళ్ళు వేస్తాం అన్నమాట డైలీ సో అది మీకు కూడా తెలిసిందే మా ఊర్లో అయితే పచ్చగా పేడ కల్లాపు చల్లి గొబ్బమ్మల్ని పెట్టి మధ్యలో గుమ్మడి పువ్వు పెట్టి ఎంత అందంగా ఉంటుందో పేడ కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకుంటే ఇలా గచ్చు మీద అయితే అంత అందం ఉండదు కానీ మనం ఎంత రంగులేసి ఎంత చేసినా కూడా పేడ కల్లాపు చల్లుకున్నట్టు ఉండదు ఇప్పుడైతే ఒక ఏదో కెమికల్తో ఒక పౌడర్ వచ్చిందనమాట మనం జస్ట్ వాటర్లో మిక్స్ చేసి వేస్తే అది కల్లాపు లాగా ఉంటుంది తర్వాత దాని మీద మనం నార్మల్గా ముగ్గు వేసుకోవచ్చు అలా వస్తుంది ఏమైనా ఆర్టిఫిషియలే కదా సో మనం రియల్గా కల్లాపు చల్లుకుంటే అది యాక్చువల్గా యాంటీబయాటిక్ కాబట్టి మనకు అది కూడా మంచిది సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం సో తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే మాకు వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం ట్యాప్స్ గ్రానైట్ మొత్తం వైట్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చేస్తుంది సో డైలీ దీన్ని స్క్రబ్బర్తో రుద్దుతూ ఉంటాను కాకపోతే నాకు ఎడం చేతిలో కెమెరా ఉండడం వల్ల నేను కరెక్ట్గా మీకు చూపించలేదు సో జస్ట్ ఊరికే జస్ట్ ఏం పని చేస్తానని మాత్రం చూపిస్తున్నాను సో కెమెరా ఆఫ్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట గ్యాస్ కానీ ఇది కానీ డైలీ నైట్ చేస్తాను కానీ ఈరోజు ముందు రోజు నైట్ అయితే ఎందుకో కొంచెం టైర్డ్గా ఉండేది ఊరికి వెళ్ళి వచ్చాను కదా సో ఆ టైర్డ్నెస్ ఇంకా తగ్గలేదు అందువల్ల చేయలేదు సో జస్ట్ మీకు ఏం పని చేస్తాను అనేదాన్ని చూపించడానికి జస్ట్ చూపిస్తున్నాను కానీ క్లీన్గా అయితే చేయలేదు సో కెమెరా ఆఫ్ చేసి మొత్తం గ్యాస్ పక్కన గ్రానైట్ షింక్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట ప్రతిరోజు ఎందుకంటే లేదంటే సాల్ట్ ఒక్కరోజుకే చూసారు కదా సాల్ట్ కంటెంట్ ఏ విధంగా ఉందో తర్వాత ఇవి వచ్చేటప్పటికి నల్ల బియ్యం మీకు ఆల్రెడీ ఒక బియ్యం వీడియో కూడా పెట్టాను కదా చాలా రకాల రైసెస్ ఉన్నాయని సో మా వారి కోసం ముందు రోజు నైటే నానబోసేస్తాను తర్వాత మధ్యాహ్నంకి 1.5 డే అంటే ఓవర్ నైట్ నానుతాయి అనమాట అవి షుగర్ వాళ్ళకి చాలా మంచిదని చెప్పి ఆ బియ్యం వాడుతూ ఉంటాం తర్వాత యాజ్ యూజువల్ మీకు తెలిసిందే పావురాలు మనకు డైలీ మన ఇంట్లోకి రోజు 1 వచ్చింది 3 వచ్చాయి 5 వచ్చాయి 10 వచ్చాయి ఇప్పుడు చాలా వస్తున్నాయి అందువల్ల డైలీ 7:30 కల్లా వీటికి మనం ఫుడ్ పెట్టాలి సో లేకపోతే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాయి లేకపోతే సౌండ్ ఇస్తూ ఉంటాయి ఇంకా వేయలేదా అన్నట్లు అందువల్ల ప్రతిరోజు 7:30కి ఈ బియ్యం అయితే వేసేస్తూ ఉంటాం ఒక్కొక్క రోజు పొద్దున్న లేసినా వేసేస్తాం ఒకవేళ మర్చిపోతే కనుక అవి వరుసగా లైన్గా కూర్చో ఉంటాయి అన్నమాట మొత్తం కూడా ఆ రైలింగ్ అంతా కూడా అవి కూర్చో ఉంటాయి వెయిట్ చేస్తూ ఉంటాయి చూసారు కదా ఎన్ని ఉన్నాయో కాకపోతే చిన్న సౌండ్ వచ్చినా కూడా ఇలా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి ఎగిరి వెళ్ళంటే ఆ బియ్యం తినిన తర్వాత తినేదాకా వెళ్ళవు సో చూసారు కదా నేను జస్ట్ కెమెరా ఎత్తుకుని అట్టు వెళ్ళానో లేదో ఎగిరిపోయాయి ఎగిరిపోయి ఆ రైలింగ్ మొత్తం కూడా కూర్చొని ఉంటాయి అన్నమాట మళ్ళీ మనం సౌండ్ చేయకుండా కాసేపు అలాగే కూర్చుంటే వచ్చి
మళ్ళీ మొత్తం తినేసి వెళ్తాయి. ప్రతిరోజు ఇది జరిగేదే. తర్వాత ఏంటంటే ఇక కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసిన తర్వాత యాక్చువల్గా ఆ క్లిప్పింగ్ కూడా తీశాను, నీట్గా చిమ్నీ కూడా క్లీన్ చేస్తాను అనమాట. డైలీ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత పని స్టార్ట్ చేసుకుంటాను. ఆ క్లిప్ మిస్ అయింది, ఎందుకు మిస్ అయిందో మీరు గెస్ చేయగలుగుతారా? సో నేను లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా పట్టుకొని చేయలేకపోతున్నానని మా వారిని షూట్ చేయమన్నాను. అస్సలు ఫోన్ ఆన్ చేయలేదు, ఐ మీన్ కెమెరా ఆన్ చేయలేదు. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను. మొత్తం చెప్పేసిన తర్వాత నేను ఆన్ చేయడం మర్చిపోయాను అంటుంటాను. సో దాని దగ్గర గొడవ అవుతుంది మా ఇద్దరికి. పొద్దునే పరగడుపున హాట్ వాటర్లో లెమన్ పెట్టుకుని తాగితే సి విటమిన్ మా నార్మల్గా మీ అందరికి తెలిసిందే మంచిది, థైరాయిడ్కి తర్వాత స్కిన్కి అన్నిటికీ మంచిదంట. సో అందువల్ల ఫాలో అవుతున్నాం. సో నేను పూజ అయితే తాగదు కానీ ప్రణవ్, నేను మా వారు మొత్తం తాగదు, మేము ముగ్గురం అయితే తాగుతాం అనమాట. చూడండి గ్లాస్ కూడా చూడండి, పావు సేపు గ్లాసు. సో దీన్ని తాగుతాం. సో దీన్ని తాగిన తర్వాత కాఫీ టీ. సో ఇది ఫస్ట్ మా వారికి ఇచ్చేసి వచ్చేస్తా, తర్వాత మనం కాఫీ టీ పెట్టుకుందాం. వచ్చేయండి. ఈరోజు మాత్రం ఎందుకో చేయలే, ఫస్ట్ పోయి మిగతా పని చూసా. నాకు ఎందుకంటే లేయగానే నీట్గా బెడ్ సర్దేస్తే బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా దాన్ని వదిలేసామంటే అలా అలానే ఇంకా లేట్ అయిపోతుంది అన్నమాట. పూజ రూలు ఎక్కువ ఆటమైన అన్ని మా రూలు తెచ్చేస్తుంది, అన్ని కావాలంటది. మళ్ళీ సో కాళ్ళ కిందకి పొట్టకి అతికిస్తాను అనుకుంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే బెడ్షీట్ వేసేటప్పుడే మనం నీట్ గా గన ఫోల్డ్ చేసి ఇట్లా కరెక్ట్ గా దాన్ని వేసేసుకున్నట్లయితే చెదరదు బెడ్ చాలా మంది ఏంటంటే వదిలేస్తారు కదా, అవి ఏంటంటే మనం పడుకున్నప్పుడు ఎక్కువ చెదిరిపోతా ఉంటుంది. బాగా చలి ఇంకా ప్రణ పూజ అయితే వాళ్ళే సర్దేసుకుంటారు. ప్రణవ పూజ అయితే వాడి బెడ్లో వాళ్ళే ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటు చేశాను అనమాట. సో మీరు లేయం కానీ మీ బెడ్ మీరు సర్దేసుకోవాలి అని చెప్పి సో అలానే సర్దుకుంటారు. ఎప్పుడైనా పూజ అయితే ఇంకా హడావుడికి వెళ్ళిపోతే అట్టేటప్పుడు నేను సర్దుతా. మిగతాప్పుడు నిద్ర లేయం కానీ ప్రణవం కానీ పూజ కానీ ఫస్ట్ బెడ్ నీట్గా పెట్టుకుని నేను అలవాటు చేశాను అనమాట. సో వచ్చేయండి కాఫీ తాగేద్దాం. ఈరోజు అయితే మా వారికి పుదీనా టీ పెడదాం అనుకున్నా. సో వచ్చేయండి, మన గార్డెన్లో పుదీనా ఉంది కదా, పోసుకొచ్చేస్తాను. ఇది నేలూసురికాకు, అందువల్ల అలానే ఉంచుతాం, నేలూసురికాకు మంచిది అని చెప్పి. సో మొత్తం పుదీనాది చాలా బాగుండింది. మొన్నే పుదీనా రైస్ చేసాం, అందువల్ల అయిపోయింది. ఇప్పుడు తీసుకున్నాం. సో రోజా పూలు అయితే బాగా ఫ్రెష్గా పూస్తున్నాయి, కానీ నాకెందుకు ఈ రోజే నచ్చదు.
విధంగా పుదీనా వేసేసి తర్వాత ఒక టీ పొడి వేసేసి కొద్దిసేపు బాగా మరగనిస్తా. చూసారా నేను ఆ స్టెమ్ తోని అలానే వేసేసా ఆకులు కాకుండా. సో ఇది కొంచెం మరిగిద్దాం. సో నాకు యాక్చువల్గా టీ వచ్చి టీ అంత ఇష్టం ఉండదు, కానీ తాగుతా కానీ టీ అంత ఇష్టం ఉండదు. సో ప్రతిరోజు ఏంటంటే మా వారికి టీ పెడతా, నేను కాఫీ పెట్టుకుంటా. నేనైతే కాఫీ చాలా ఇష్టం నాకు. కాఫీ ఇస్తే ఎన్నిసార్లు నేను తాగుతా అనమాట, అందుకని మ్యాక్సిమం కాఫీనే తాగుతా. కానీ ఎప్పుడైనా కొంచెం భర్తకి ఇచ్చినప్పుడు మాత్రం సో ఇద్దరం ఒకే తాగుతాం. సో ఫస్ట్ ఏం చేస్తానంటే టీ కాఫీ కూడా డికాక్షన్ వేసుకుంటాను అనమాట. ఈ విధంగా డికాక్షన్ వేసుకుని తాగుతా. నాకు బ్రూ అంతా ఇష్టం ఉండదు. దీన్ని అది కూడా స్ట్రాంగ్గా, ఇప్పుడు నేను ఎంత బ్లాక్గా వచ్చి ఇంత స్ట్రాంగ్గా తాగుతా. ఇంకోటి ఏంటంటే టీలో వచ్చి షుగర్ అయిన స్టీవియా పౌడర్ని దొరుకుద్ది, మీకు అమెజాన్లో కూడా ఉంది. తర్వాత లీవ్స్ కూడా దొరుకుతాయి కావాలంటే. నేను చూపిస్తా ఎలా ఉంటుందని. ఇలా ఉంటుంది అన్నమాట స్టీవియా. ఇది పౌడర్ కూడా దొరకద్ది, కానీ ఆకులు అయితే కొంచెం బాగుంటాయి. ఆకులు తెప్పిస్తాం. ఇవేంటంటే టీ పొడిలో కలిపేసి అవి వేస్తే మనకు షుగర్ అవసరం లేదు, చక్కెర లేకుండా మనం తాగచ్చు. అంటే మనం చక్కెర వేసుకొని తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మా వారి కోసం మెంతులు నానబెడతా ప్రతిరోజు. సో మెంతులు నైట్ నానబెట్టి పొద్దున, అదేవిధంగా బాదం కూడా. సో ఇది ప్రతిరోజు మా వారి కోసం నానబెడతా అనమాట. ఒక్కోసారి మర్చిపోతుంటే తిప్పించుకుంటా కూడా ఉంటాను. నీకు అంత అక్కర్లేదు, ఆయన ఏమంటాడు, నీకు నా మీద ఏమి ఇది లేదు, నా హెల్త్ మీద కాన్షియస్ లేదు అని పెడతా ఉంటాడు. ఒక్కోసారి నేను అయినప్పుడు తనే వేసుకుంటూ ఉంటాడు అనమాట. టీ కాఫీ అని రెడీ అయిన తర్వాత మనం గార్డెన్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తూ తాగుతాం. సో అంతవరకు బాయ్. సో కాఫీ టీ రెండు రెడీ అయిపోయాయి. ఏంటంటే మనం నాకైతే మెయిన్ కాఫీ తాగేటప్పుడు ఆ లొకేషన్ కన్నా బాగుంటే ఇంకా నాకు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతా అనమాట. ఈవెన్ మీరు చూసారు కదా గోవాకి వెళ్ళినప్పుడు కూడా సముద్రం మధ్యలో కూడా పక్కనే టీ షాప్ ఉంటే అంత దూరం తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగాను. సో అలా ఇష్టం. చూసారు కదా అక్కడ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ రెండు బిల్డింగ్లు మిడిల్లో వస్తుంది అనమాట, ప్రతిరోజు ఎర్రగా వస్తుంది. ఈరోజైతే ఇంకా రాలేదు. అలా ఆ సూర్యకిరణాలు నా మీద పడుతూ ఉంటాయి పొద్దున్నే కాఫీ తాగేటప్పుడు అయితే. సో అలా డి విటమిన్ వస్తుంది మనకు. నార్మల్గా బయట ఎండలో కూర్చోం కాబట్టి సో పొద్దున్నే కాఫీ తాగే టైం అంతా కూర్చొని కాసేపు ఇద్దరం అలా కబుర్లు చెప్పుకుంటాం పిల్లలు లేసేంత వరకు. అప్పటి వరకు పిల్లలు లేరు. సో ఇద్దరం తాగి ఇద్దరికి ఎండని ఎంజాయ్ చేస్తూ ఆ పావురాల్ని చూస్తూ మన గార్డెన్లో పూసిన పువ్వుల్ని ఎంజాయ్ చేస్తూ ఒక మ్యాక్సిమం ఒక 15 to 20 minutes ఆ విధంగా స్పెండ్ చేస్తాం. అసలు చాలా బాగుంటుంది అనమాట డే ఇలా స్టార్ట్ అయితే మాత్రం. అదే మనం లోపల కూర్చొని ఏదో హడావుడిగా హరీబరీగా చేస్తే మాత్రం మైండ్ వచ్చి ఫ్రెష్గా ఉండదు. అందువల్ల పిల్లల కంటే ఒక 1.5 hours ముందే లేస్తాం కాబట్టి కొంచెం టైం ఉంటుంది. ఒకరోజు లేట్గా లేసామనుకోండి ఆ రోజు ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆ రోజంతా నాకు ఎందుకో చిరాక్ పరాగ్గా ఉంటుంది. అదే కాకుండా ముందుగా లేసి ఈ విధంగా ఫ్రెష్గా టైంని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. జస్ట్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్తో కనుక మనం డే స్టార్ట్ చేసినట్లయితే ఆ రోజంతా కూడా బాగుంటుంది. అదే పొద్దున్న ఏదైనా డిస్టర్బ్ గా ఉంటే మాత్రం డే అంతా కూడా అలాగే డిస్టర్బ్ అవుతుంది. అంటే బ్రేక్ఫాస్ట్ తెలియజేయడానికి ఈరోజు ఏంటంటే చపాతి ఆలుగడ్డ అనమాట. ముందు ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క దాంతో రెడీ చేస్తా ఉంటా పిండి, దేంతో ఎక్కువ సాఫ్ట్ వస్తుందా అనేసి. మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే మజ్జిగ వేస్తే సాఫ్ట్గా వస్తాయంట. అది ఒక ఆంటీ నార్త్ సైడ్ ఆంటీ ఒక ఆంటీ చెప్పింది. కొంచెం నిలవ ఉండాలంటే పాలతో కలపమంది. అప్పటికప్పటికి కావాలనుకుంటే నిలవ ఉండాలంటే మజ్జిగతో కలపమంది. అప్పటికప్పుడు కావాలంటే పాలతో కలపమంది. కన్ఫ్యూజ్ అవుతా ఉన్నా నేను. ఈరోజైతే నేను హాట్ వాటర్తో కలిపా. ముందైతే
సిరీ చెప్పింది నార్మల్ కోల్డ్ వాటర్ లో కలిపి కొద్దిగా ఆయిల్ వేయమని చెప్పింది లాస్ట్ టైం మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు కూడా అట్లే కలిపా సాఫ్ట్ గానే వచ్చాయి సో ఒక్కొక్కసారి ఒక ప్రయోగం చేస్తాం అన్నమాట ఈ రోజు అయితే హాట్ వాటర్ ప్రయోగం कुर तो इधे बोल एंत मत कुरना कुछ रोज तरह भय नाकसारी प्रेजर अंत बैठक एम चेसा क्रोतदे मल्ल चूड़ा प्रॉब्लम अंत सो इक पूजी अच्छे पूरी कावल सो चपाती पिंड तो रेंडु पूरील तिंदु अंदुवल्ल तनेम कावालंटे अदि चेसि पेडतानु सो पूजीतो अयिते बागा प्राब्लम अन्नमाट प्रणव अयिते एदैना तिंटाडु गानी पूजीतो प्राब्लम अंदुके तनु एदि अडिगिते दान्नि मात्रमे चेस्तू उंटानु पूजीकि बनाना मिल्क शेक चेस्तानु बनाना मिल्क शेक अनुकोडेमो एंदुकंटे मिल्क वेट्ल दीनिलो सो पूजी कोसम बनाना शेक मिल्क शेक ओनली बनाना अंड शुगर तरवा हनी एंटे तुम बनाना अंत तिन्न दाने कोसम इलास्टा पालेकटे बनी तन के इलापड़ी सो पूजी की बनाना शेक रेडी इक मॉर्निंग अयिते हड़ावडे एंदुकंटे ब्रेकफास्ट लंच अन्नी कूडा रेडी चेयाली काबट्टी सो ई रोज अयिते नेनु आलुगड्डे कूर अयिते कोंचेम పాల్ పోస్ట్ చేస్తున్నాను సో ఇది ఈ రోజు ఏంటంటే ఇందాక చూసారు కదా గ్యాస్ సారీ కుక్కర్ వచ్చి ఇది అయిపోయిందని ఇదేంటంటే సరిగా ఉడకలేదు అన్నమాట 3/4 ఉడికాయి అందువల్ల అట్లీస్ట్ దీనిలన్నా ఉడికిద్దాం అని చెప్పి తీసి వలిచి పెట్టేశాను కుక్కర్ విజిల్ తక్కువగా రావడం వల్ల ఈ గ్యాస్ కట్ ప్రాబ్లం అని చెప్పి గ్యాస్ కట్ మార్చి అయినా కూడా ప్రెషర్ వచ్చి సైడ్ వచ్చేస్తూ ఉంది నాకు ఎందుకో భయం కుక్కర్లు పేల్తాయి కదా దగ్గర ఉండాలంటే భయం కానీ అందుకనే ఈ రోజు నుంచి కుక్కర్ ఎత్తి పక్కన పెట్టేసాను అది వాడొద్దు అనేసి ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలని చెప్పి ఈ రెసిపీ అయితే జస్ట్ ఫైనల్ గా అన్ని ఉడికిన తర్వాత పాలు పోయాలి ఇది అత్తమ్మ నేర్పించింది నాకు చాలా టేస్ట్ గా ఉంటుంది మీలో ఎంత మందికి ఈ విధంగా చేస్తారు అనేది కామెంట్స్ లో చెప్పండి నార్మల్ మనం ఈ పొటాటో కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఫైనల్ గా దించబోయే ఒక 2 మినిట్స్ ముందు ఈ విధంగా మిల్క్ యాడ్ చేస్తాను కానీ బాగుంటుంది రుచి రెడీ అయిపోయింది విత్ కొప్పుతో చెప్పు पूजी मटन कूर सूपर ऐसी पूजी मंची मास्टर चेफ पोटील के पंजे सर सर पो रेडी अच्छे पूरी वच्चा कल पूरी सलार पोती ओके పొద్దున్న ఈ బనానా షేక్ ఏంటి అనుకుంటున్నారా సో దానికి టైం ఉండదు అందువల్ల నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇస్తూ ఉంటాను ఇలా ప్రతిరోజు కరెక్ట్ గా ఒక గ్లాస్ వచ్చింది బాబా పొద్దున్న ఎవరు షాక్తారా నీలాగా మిల్క్ షేక్ దో పాల్ బదులు మిల్క్ షేక్ దాగుతానంటే పూజీ కి ఏం దినాలన్నా కష్టమే తాగాలన్నా కష్టమే తనికి ఇష్టపడిన చేసి పెట్టా కూడా ఫీలింగ్ చూడండి ఫేస్ లో ఎలా ఉందో ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఇంకొకటి ఏంటంటే తన ఎక్కువగా షవర్మా తర్వాత ఫ్రైడ్ రైస్ ఆ రెండే ఇష్టపడుతది ప్రతిరోజు అది బోర్ కొట్టదా అంటే వచ్చి ఈవినింగ్ అయితే నాకు ఫ్రైడ్ రైస్ చేసి పెట్టమ్మా అంటుంది ఒకవేళ ఎప్పుడైనా ఓపిక లేక చేయకపోతే మాత్రం బయట ఆర్డర్ చేయమ్మా అంటుందన్నమాట చూడు निद्र निद्र लास्ता निद्र लास्ता नीडी नावेपोना
బాయ్. ప్రణవైతే నిద్ర లేంగానే వచ్చేస్తాడు అమ్మ దగ్గరికి, కాసేపు నన్ను ఇరిటేట్ చేస్తాడు. నాకేంటంటే కొంచెం చెక్కల గీలు ఎక్కువ, అది పెడుతూ ఉంటాడు పొద్దున్నే వచ్చి. ఊరికే ఉండరా అంటే నాకు పొద్దున్నే నిన్ను ఏదో కొద్ది గడిపిస్తే ఇష్టమ్మా అంటూ ఉంటాడు. ఇలా వచ్చి వెనకాలు పట్టుకొని ఉంటే నేను నా చేతిలో ఫోన్ ఉంటే ఆన్ చేస్తే ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు అనమాట. ఇక పూజ దేవుడికి మొక్కుంటా వెళ్తుంది, ఎందుకంటే ప్రతిరోజు 4 అంతస్తులు దిగాలి, 4 అంతస్తులు ఎక్కాలి. మా లిఫ్ట్ పనిచేయట్లేదు, సో ప్రతిరోజు ఇదేంటంటే ఒక వర్క్ అయిపోయింది. సో మంచి ఎక్సర్సైజే, కాకపోతే నార్మల్గా ఎక్కి దిగడం ఈజీయే కానీ ఏదైనా మనం లగేజ్ ఉండేటప్పుడు కష్టమవుతూ ఉంటుంది. ఇక మన పావురాలు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. తర్వాత ఇది ఈరోజుటి మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో మొత్తం కూడా షేర్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. తర్వాత వర్షాన్ని కాసేపు ఎంజాయ్ చేస్తారని జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో వర్షం అప్పుడప్పుడు పడుతూ ఉంది కదా, ఇది యాక్చువల్గా ముందు తీసిన క్లిప్పు. ఈరోజు వర్షం రాలేదు, ముందు తీసిన క్లిప్ అన్నమాట. సో బాగుందని యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా రొటీన్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. అలాగే మీ డే ఎలా స్టార్ట్ అవుతుందో కూడా కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను ఒక చిన్న బిట్ చెప్పాను కదా, ఏంటంటే మార్నింగ్ మనకు ఫ్రెష్ లుక్తో ఫ్రెష్ ఎనర్జీతో మనం డే స్టార్ట్ చేసినట్లయితే ఆ రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటాం, బాగుంటాం. అది మీరు ఎంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారనేది కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలా డైలీ రొటీన్ మీకు కావాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి, అప్పుడప్పుడు ట్రై చేస్తాను. డైలీ అయితే మనం చేయలేమనుకోండి, అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.